హీరో గోపిచంద్ తన సొంత టాలెంట్తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రముఖ దర్శకుడు టి కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. చాలానే కష్టపడ్డాడు. తొలి సినిమా తొలివలపు ఫ్లాప్ కావడంతో గోపిచంద్ డైలామాలో పడ్డాడు. మళ్ళీ ఎలాగోలా ఇండస్ట్రీలోకి నిలదొక్కుకోవాలని విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జేమ్ సినిమాలో విలన్గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో విలన్గా మెప్పించాడు. యజ్ఞం సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావడంతో గోపిచంద్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. రణం, లక్ష్యం, గోలిమాల్ అంటూ వరుస బాక్సాఫీస్ హిట్స్తో స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ సిటీమార్ పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక గోపిచంద్ వ్యక్తిగత విషయానికి వస్తే, ఆయన వివాహం 2013లో రేష్మతో జరిగింది. రేష్మ ఎవరో కాదు, ప్రముఖ హీరో శ్రీకాంత్కు స్వయాన మేనకొడల్. శ్రీకాంత్ సొంత అక్క కూతుర్ని గోపిచంద్కి ఇచ్చి వివాహం జరిపించారు. ఆమె అమెరికాలో చదివింది. ఆమె ఫోటో చూసి ఇష్టపడిన గోపిచంద్ సీనియర్ యాక్టర్ చలపతిరావుతో సంబంధం మాట్లాడమని చెప్పాడట. ఆయన శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి విషయాన్ని ప్రస్తావించి ఒప్పించాడట. గోపిచంద్ తనకంటే మంచోడు అని, కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చని స్వయాన హీరో శ్రీకాంత్ చెప్పడంతో వీరి పెళ్లి పీటల మీదకు చేరిందట. వీరికి ఇద్దరు కొడుకులు. తన భార్య కోరిక ప్రకారం వారికి విరాట్ కృష్ణ, వియన్ అనే పేర్లు పెట్టామని ఒక ఇంటర్వ్యూలో గోపిచంద్ చెప్పాడు. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్కరమైన అప్డేట్స్ కోసం మా సినీ థియేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.